సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సుల గుర్తింపును రద్దు చేసింది నేషనల్ మెడికల్ కమిషన్. అధ్యాపకుల కొరత, మౌలిక సదుపాయాల లేమి కారణంగానే పీజీ కోర్సుల గుర్తింపును రద్దు చేసినట్లు ఎన్ఎంసీ చెప్పింది. దీంతో మొత్తం 21 విభాగాలకు చెందిన 80 పీజీ సీట్లను ఎంఎన్ఆర్ కాలేజీ కోల్పోయింది. విషయం ఆలస్యంగా తెలుసుకున్న 80 మంది పీజీ విద్యార్థులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సంగారెడ్డి నుంచి అందిస్తారు. తెలంగాణలో మెడికల్ స్టూడెంట్స్కి ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో 3 మెడికల్ కాలేజీల అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ కాలేజీ, పటాన్చేరులోని టీఆర్ఆర్ కాలేజీ, అలాగే వికారాబాద్లోని మహావీర్ కాలేజులో ఫస్ట్ ఇయర్ మెడికల్ అడ్మిషన్స్ను క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి కారణం ప్రధానంగా అక్కడ స్టాఫ్, అకాడమిక్ స్టాఫ్ లేకపోవడం, అదేవిధంగా కనీస వసతులు లేకపోవడం మూలంగా ఆ అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి ఎన్ఎంసీ చెప్పింది. ఒకసారి మనం ఇప్పుడు ప్రజెంట్ ఎంఎన్ఆర్ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఎంఎన్ఆర్ కాలేజ్లో 21 డిపార్ట్మెంట్లకు చెందిన 80 పీజీ సీట్లను ఎంఎన్ఆర్ కాలేజీ కోల్పోయినట్లయింది ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉత్తర్వులతో. ఈ 21 డిపార్ట్మెంట్లలో రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, డిప్లొమా ఇన్ ఆర్థోపెడిక్స్, ఎండి సైకియాట్రీ, ఆప్టమాలజీ, ఫార్మకాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పల్మనరీ మెడిసిన్, రేడియాలజీ, గైనకాలజీ, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఈ విభాగాలకు చెందిన దాదాపు 21 విభాగాలకు చెందిన 80 మంది పీజీ విద్యార్థులు అయితే నష్టపోయారని చెప్పొచ్చు. అయితే ఫిబ్రవరిలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇక మన మెడికల్ కాలేజీలలో ఫిబ్రవరిలో అడ్మిషన్లు ప్రారంభం కాగా మే మూడు నాడు కౌన్సిలింగ్ ముగిసింది. అయితే ఎన్ఎంసీ మాత్రం మార్చి 30న ఎన్ఎంసీ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆకస్మిక తనిఖీలు చేసింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన స్టాఫ్ కావచ్చు, అదేవిధంగా మౌలిక వసతులు లేకపోవడంతో పీజీ సీట్ల గుర్తింపును రద్దు చేస్తున్నట్టు మే 19, అంటే దాదాపు నెల 19 రోజుల తర్వాత తన వెబ్సైట్లో ఉంచింది. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న విద్యార్థులు మాత్రం తాము ఈ అకాడమిక్ ఇయర్ని నష్టపోయామని చెప్పి వాపోతున్నారు. దాదాపు ముందే తెలిస్తే తాము ఈ కాలేజీలలో అడ్మిషన్లు తీసుకోకపోయే వాళ్ళం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళైతే వాపోతున్న పరిస్థితి. అయితే దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ 3 కాలేజీలలో ఉన్న 520 మంది మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ వేరే కాలేజీలలో అడ్మిషన్స్ ఇప్పించాలని చెప్పి ఎన్ఎంసీని అయితే అప్పీల్ చేసింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నేషనల్ మెడికల్ కౌన్సిల్కి అయితే